నేను ఒకటి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నది అంటే, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనే ఒక స్వచ్ఛంద సంస్థ సర్వే చేసింది, ఎన్సీఆర్బి అనేది సర్వే చేస్తే భారతదేశంలో అత్యధికంగా ఎస్సీ ఎస్టీ క్రైమ్స్ రికార్డ్ అయినటువంటి రాష్ట్రాలు ఏ ఉన్నాయి అని ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే మన రాష్ట్రం 4వ స్థానంలో ఉన్నది. దీనికి సిగ్గుపడాలా, గర్వపడాలా చెప్పండి. నారా చంద్రబాబు నాయుడు గారే అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, మహిళలపై వేధింపులు చేసేటటువంటి ఘోరాలైనటువంటి కేసుల్లో మా రాష్ట్రం ఎలా ఉన్నది ఏమిటని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ సర్వే చేసింది. మొత్తం ఎన్నికల్లో మనం ఇస్తాం అఫిడవిట్లు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసేవారు, ఎంపీలుగా పోటీ చేసేవారు ఆ అఫిడవిట్లన్నింటినీ పరిశీలన చేసి ఏ రాష్ట్రంలో ఈ మహిళల మీద వేధింపులు జరుగుతూ ఉన్నాయి అని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాష్ట్రాలను చూస్తే మనం 4వ స్థానంలో ఉన్నాం. ఎవరయ్యా వీళ్ళందరూ అంటే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు 5 ముద్దాయిలుగా ఉన్నారు. ఇంతకన్నా సిగ్గుపడాల్సిన అంశం ఏమైనా ఉందా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. అంతేకాదు, ఇవాళ మీరు అనుసరిస్తున్నటువంటి విధానాలు ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే, వనజాక్షి చింతమనేని ప్రభాకర్ విషయంలో మీరు ఏ విధమైన చట్టపరమైన న్యాయాలు తీశారు, చట్టపరంగా ఏ విధమైన యాక్షన్ తీసుకున్నారు, రాజీలు చేసేటటువంటి కార్యక్రమాలు చేశారు తప్ప, మీ వారికైతే ఒక న్యాయం, మరొకరికైతే మరొక న్యాయం. అంతేకాదు, అది ఒక చాలా ప్రసిద్ధి చెందినటువంటి కేసు, వనజాక్షి చింతమనేని ప్రభాకర్ కేసులో మీరు ఇద్దరిని పిలిచి రాజీలు చేశారు తప్ప చట్టపరంగా యాక్షన్ తీసుకోలేదు. ఇది మీ లొసుకు కాదా అని అడుగుతా ఉన్నా, ఇది మీ అలసత్వం కాదా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం గారు విజయవాడలో ఆయన ఏదో బస్సులు ఆపారని, సరిగ్గా చట్టప్రకారంగా వెళ్ళారనే ఉద్దేశంతో కేశినేని నానిగారు, బోండా ఉమగారు, బుద్దా వెంకన్న గారు 3 వెళ్ళారు. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు 2 వెళ్ళి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి ఆఫీసు దగ్గర ఆయన నిలేశారు. నిలేసి గమ్యాన్ని పట్టుకుని నెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్ అని అడుగుతా ఉన్నా. ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ మీద దౌర్జన్యం చేయడానికి పూనుకున్నటువంటి నీ పార్లమెంటు సభ్యుడిని, నీ శాసనసభ్యుడిని, నీ ఎమ్మెల్సీని ఏ యాక్షన్ తీసుకున్నావు అంటే ఏం యాక్షన్ తీసుకోలే, పిలిచి రాజీ చేశావు, ఏమిటి అన్యాయం అంటున్నా. ఇలాంటి అలసత్వమైనటువంటి పనులు చేయడం వలన ఇవాళ ఘోరంగా ఈ రాష్ట్రం తయారైన మాట వాస్తవమా కాదా? ఘోరంగా తయారు చేసి నీ అలసత్వం వల్ల మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. అలాగే కాల్మనీ సెక్స్ రాకెట్ ఎంత గందరగోళాన్ని సృష్టించింది ఈ రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా కూడా గందరగోళాన్ని సృష్టించినటువంటి కాల్మనీ సెక్స్ రాకెట్ విషయంలో సుమారుగా 200 బ్లూ ఫిల్ములు దొరికాయి అని మీ మీడియానే, మీ పచ్చ మీడియానే బహిరంగంగా పత్రికల్లో వస్తే వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్? అందరూ తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు, వారి మీద ఏం కేసులు పెట్టావు, ఏమైంది కేసు, ఇంతవరకు దాని మీద చట్ట ప్రకారంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమిటి? మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కాల్మనీ సెక్స్ రాకెట్లో ఉంటే వారిని అందరినీ కాపాడాలనే ప్రయత్నం మీరు చేశారు తప్ప వారి మీద యాక్షన్ తీసుకోలేదని మనం చేస్తున్నాం. ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసి పోలీస్ డిపార్ట్మెంట్ని అతి దారుణంగా మీరు ఉపయోగించుకున్నారు. అది ఏపీ పోలీస్ కాదు, ఎల్లో పోలీస్ లాగా మీరు తయారు చేశారు. అదేవిధంగా దేశంలో అత్యంత ఘోర నేరాలు జరుగుతున్నటువంటి నగరాలు ఏమున్నాయి అని చెప్పేసి ఆలోచన చేస్తే 10 నగరాలు ఉన్నాయట. ఆ 10 నగరాల్లో అమరావతి కూడా ఒకటి ఉన్నది అని డీజీపీ సాంబశివరావు గారు, ఆ రోజున డీజీపీగా ఉన్నటువంటి సాంబశివరావు గారు పత్రికాముఖంగా చెప్పినటువంటి సందర్భం మనం చూస్తున్నామని మనం చేస్తున్నాం. ఇలాంటి ఘోరాలకు పాల్పడినటువంటి మీరు, అంతేకాదు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు మీరు? సుమారుగా 200 మంది వైసీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని, ముఖ్య నాయకుల్ని హతమార్చారు మీరు. ఎలా హతమార్చారు? పోలీసుల సహకారంతో మీరు హతమార్చారు. ఎస్ఐల్ని, సిఐల్ని లొంగబెట్టుకొని మీరు మాటు కాసి మాలాంటి మా కార్యకర్తల్ని హతమార్చారు. చివరికి చెరుకులపాటి నారాయణ రెడ్డి గారిని అతి దారుణంగా హత్య చేశారు. ఆ కేసులో ఎస్ఐని కూడా ముద్దాయిగా చేయవలసినటువంటి పరిస్థితి మీరు చేయకపోతే చట్టాలకు వెళ్ళి న్యాయస్థానానికి వెళ్ళి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఈ విధంగా అనేకమైనటువంటి ఘోరాలకు పాల్పడి మీరు
ఇవాళ మా మీద మేము రౌడీలమని, మేము గూండాలమని, మేము చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్నాం అనేటువంటి భావన మీరు కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది మీద మీరు కేసులు ఎత్తేశారండి? తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, ఎంతమంది ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద ఒక జీవాతో కేసులు ఎత్తేశారు, క్రిమినల్ కేసెస్. ఏమిటి అన్యాయం అంటున్నా? చట్ట ప్రకారంగా కేసులు కోర్టుకు వెళ్లి విచారణ జరిగి దోషుల నిర్దోషుల తేల్చవలసినటువంటి ప్రొసీజర్ని పక్కన పెట్టి మీరు మీ ఎమ్మెల్యేల మీద, మీ మంత్రుల మీద ఒక జీవో ఇష్యూ చేసి క్రిమినల్ కేసు ఎత్తేశారంటే ఎంత ఘోరం. చివరికి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కోడెల శివప్రసాద్ గారు, స్పీకర్గా వ్యవహరిస్తున్నటువంటి కోడెల శివప్రసాద్ గారు, ఎన్నో క్రిమినల్ కేసులుంటే ఆ క్రిమినల్ కేసులన్నీ ఎత్తేసేటటువంటి పరిస్థితికి జీవో ద్వారా మీరు పాల్పడ్డారు. ఇది ఘోరం కాదా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, ఆ మధ్య నారా హమారా అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని గుంటూరులో మీరు చేశారు. ముస్లింలకు నేను అండగా ఉంటానని ముస్లింలను దూరంగా పెట్టి ఈ 5 సంవత్సరాలు పరిపాలన చేసిన మీరు నారా హమారా అనగానే వచ్చేస్తారు ముస్లింలందరూ అనేటువంటి ఉద్దేశంతో మీరు నారా హమారా కార్యక్రమం చేస్తే నంద్యాల నుంచి వచ్చినటువంటి యువకులు ప్రజాస్వామ్య పద్ధతుల్లో కార్డ్స్ పట్టుకొని నిలబడి వారు కొన్ని ప్రశ్నలు అడిగారు. అయ్యా, ముస్లింలకు నువ్వేం అవకాశం ఇచ్చావు ఇంతవరకు? నీ మంత్రివర్గంలో ముస్లింలకి ఇంతవరకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వని నువ్వు ముస్లింలకు ఏ విధంగా న్యాయం చేస్తావు అని అడిగారు. ఇచ్చిన హామీలను మీరు ఏ మేరకు నిలబెట్టారని అడిగారు. అంతే తప్ప వాళ్ళేం గలాట చేయలేదే, అందరూ చూశారు టీవీల్లో. వారిని ఏం చేశారు మీరు? దేశద్రోహులుగా చిత్రీకరించారు. తీసుకెళ్లి తిప్పిన పోలీస్ స్టేషన్ తిప్పుకోకుండా చేశారు. వారి మీద హింసాత్మకంగా చర్యలు తీసుకున్నారు మీరు. వారిని కొట్టారు. చివరికి కేసు పెట్టి జైల్లో పెడితే బెయిల్ మీద బయటకు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా పోలీసు యంత్రాంగాన్ని మీకు వ్యతిరేకంగా ఉన్న వారి మీద ఉపయోగించుకునేటటువంటి పద్ధతి, మీకు మీ పార్టీ వారు నేరాలు చేస్తే ఆ నేరాలను మాఫ్ చేసే పద్ధతుల్లో మీరు పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకునే పరిస్థితికి మీరు దిగజారిపోయి ఇవాళ ఎవరినో మీరు అంటే అది ధర్మంగా ఉంటుందా ఒకసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. అంతేకాదు, మనం చాలా విచిత్రం, ఐటీ దాడులు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో డిస్కస్ చేశారు. ఏమిటే అంటే ఐటీ దాడులు మా పార్టీ వారి మీద చేస్తే, మా తెలుగుదేశం పార్టీ వారి మీద చేస్తే, మా వ్యాపారస్తుల మీద చేస్తే వారికి మేము పోలీసు బలగాలను ప్రొటెక్షన్గా ఇవ్వము. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, దేశంలో చాలా సీనియర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి మాట్లాడితే మోడీ కన్నా సీనియర్ మంత్రి నేనంటారు. మీరు ఐటీ దాడులు జరుగుతూ ఉంటే పోలీసు రక్షణ నేను ఇవ్వను అని చెప్పారు అంటే వాట్ ఈ దిస్? ఏం చేస్తున్నారు మీరు? మీరు పరిపాలన దక్షులా? నాకు అర్థం కాలేదు. అలాంటి స్థాయికి మీరు దిగజారిపోయారు. అయితే గౌరవించాల్సింది ఏంటంటే ఇంకా నయం, ఐటీ దాడులు చేస్తానికి వచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టలా, తప్పుడు కేసులు. పోలీసుల్ని కూడగట్టుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్స్ని ఉపయోగించి అనేక మంది మీద మీరు కేసులు పెడుతున్నారు, అన్యాయంగా అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఇంకా సంతోషించదగిన విషయం ఏంటంటే ఐటీ ఆఫీసర్స్ మీద ఏ విధమైన తప్పుడు కేసులు పెట్టకుండా వదిలిపెట్టినందుకు నిజంగా ఒక విధంగా సంతోషపడాలి. ఎందుకంటే మీ విధానం, మీ వైఖరి ఏమిటే అంటే టోటల్గా పోలీస్ వ్యవస్థని మీ జేబు సంస్థగా ఉపయోగించుకోవాలనేటువంటి తాపత్రయంతో ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నారు. ఏదో ఒక విధంగా ప్రతిపక్షం మీద బురద జరగడం ద్వారా మేము గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల సమీపంలో మీ నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. మొన్న మనం చూశాం, ఇద్దరు వ్యక్తుల్ని, ఒకరు మాజీ శాసనసభ్యులు, ఒకరు శాసనసభ్యులు, వారి మీద తీవ్రవాదులు దాడి చేసి వారిని హతమార్చారు. ఏమైంది నీ నిఘా వ్యవస్థ? ఏం చేస్తున్నావు నువ్వు నిఘా వ్యవస్థ? నీ నిఘా వ్యవస్థను ఎందుకు ఉపయోగిస్తావంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డబ్బులు ఇస్తే మా పార్టీలోకి ఎవరు వస్తారు? వాళ్ళకి ఎంత ఇవ్వాలి? నీ నిఘా వ్యవస్థ మొత్తాన్ని నీ కూడా రాజకీయ వ్యతిరేకులను దెబ్బతీయడం కోసం ఉపయోగిస్తున్నావు తప్ప రాష్ట్రాన్ని బాగు చేయడానికి, రాష్ట్రాన్ని శాంతి భద్రతలు కల్పించడానికి నీ నిఘా వ్యవస్థని ఉపయోగించకపోవడం వలనే ఈ దౌర్భాగ్యమైన పరిస్థితులు దాపురించాయి ఈ రాష్ట్రంలో. అవన్నీ మానెత్తిండు ఉద్దేశి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉద్దేశి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉద్దేశి. నువ్వేదో సిద్ధుడివి, నువ్వేదో బ్రహ్మాండమైన వాడివి అని అనుకుంటున్నావు. నీ అంత ఉగ్రవాది ఎవరు లేరు. నువ్వు ముఖ్యమంత్రి కావడం కోసం ఎంత అశాంతినైనా
సృష్టించగలిగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తివి. నీకు పదవే తప్ప రెండో మార్గమే లేదు. పదవి కోసం ఎంత దారుణానికైనా పాల్పడేటటువంటి మనిషివి. నేను మనవి చేస్తున్నా,